తిరుచానూర్ వద్ద ఉద్రుతంగా ప్రవహిస్తున్న పొన్న తిరుపతికి వచ్చే దారులు మూసివేత వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కడప జిల్లా రాజంపేటలో భారీ వర్షం అన్నమయ్య డ్యాం నుంచి చేయటిలోకి నీటి విడుదల చిత్తూరు జిల్లాలోని కాళంగి డ్యాం గేట్లు ఎత్తివేత సూళ్ళూరుపేట కాళంగి నదికి భారీగా వరద నీరు పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోతగా వర్షాలు తాడేపల్లి గూడెంలో వర్షానికి తడిచిపోయిన ధాన్యం ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసనలో హోరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 నియోజకవర్గాల్లో మహాధర్నా తెలంగాణలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తుది విడత సీట్ల కేటాయింపు సీటు ఏ కాలేజీలో వచ్చిందో విద్యార్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్ లు సీటు రద్దు చేసుకునేందుకు ఈ నెల 18 వరకు అవకాశం శాంతి భద్రతలు సరిగా లేని దేశాలు అభివృద్ధి చెందలేవన్న అజిత్ దోవల్ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు ప్రజాస్వామ్యం అధికారుల చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యలు చల్లని వాతావరణంతో ఆహ్లాదకరంగా మారిన శ్రీశైలం ఆకాశంలో సూర్యుని కమ్మేసిన మేఘాలు నల్లమల్ల ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా కన్నూరు బెంగళూరు ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం బండరాళ్ళు పడటంతో పట్టాలు తప్పిన రైలు భారత్ లో కొత్తగా 12516 కేసులు 501 మరణాలు దేశంలో ప్రస్తుతం 137416 యాక్టివ్ కేసులు ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ గత 6 వారాల్లో కేసుల పెరుగుదల మరణాలు కూడా పెరగడంతో ఆందోళనలు